ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్కి ఎంత వాల్యూ ఉంది అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు ఇలా, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తాను, ఈ రంగురాయిని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళు, అండ్ ఎవరైనా దీని ప్రైస్ అడిగితే ఏం చెప్పకు, నీ 2000 చూపించు చాలు అన్నాడు. వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఆ అబ్బాయి మార్కెట్లోకి వెళ్ళాడు. కొంచెం టైం అక్కడే కూర్చొని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద ఆవిడ ఆ అబ్బాయి చేతిలో ఉన్న రంగురాయిని చూసి అతని దగ్గరకు వచ్చింది. ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి సైలెంట్గా ఉండి తన 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ 200 రూపాయల, సర్లే నేను ఈ రాయి నీ దగ్గర నుండి కొనుక్కుంటా అని చెప్పింది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయల, ఎందుకంటే రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ వాటి విలువ 200 రూపాయలు ఏంటి? తను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, ఒక పెద్ద ఆవిడ నువ్వు ఇచ్చిన రంగురాయికి 200 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నాన్న అని. వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఈసారి నువ్వు ఈ రాయిని మ్యూజియంకి తీసుకుని వెళ్ళు, అండ్ అక్కడ ఎవరైనా ప్రైస్ అడిగితే ఏం చెప్పకు, జస్ట్ నీ 2000 చూపించి చాలు అన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి చూపి అబ్బాయి చేతిలో ఉండే రాయి పైన పడింది. అప్పుడు తను ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2000 చూపించాడు. అప్పుడు ఆ మనిషి, 20000 రూపాయల, సర్లే నేను ఈ రాయి నీ దగ్గర నుండి కొనుక్కుంటాను 20000 రూపాయలకి, నువ్వు ఈ రాయిని నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. మళ్ళీ అతను షాక్ అయ్యాడు. వెళ్ళి మా నాన్నతో ఇలా అన్నాడు, నాన్న మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిశాడు, అతను ఈ రాయి కోసం 20000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటారు, ఇప్పుడు నిన్ను నేను లాస్ట్ ప్లేస్కి పంపిస్తున్నా, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది విలువైన డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి, అండ్ అక్కడ కూడా విలువ ఎవరైనా నిన్ను ప్రైస్ అడిగితే ఏం చెప్పకు, జస్ట్ నీ 2000 చూపించు చాలు అన్నాడు. ఆ అబ్బాయి ఫాస్ట్గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే ఒక షాప్కి వెళ్ళాడు. అండ్ తను అక్కడ ఒక పెద్ద అయిన కౌంటర్ వెనకాల నిలబడి ఉండడం చూశాడు. ఇప్పుడైతే ఆ పెద్ద అయిన చూపి రాయి పైన పడింది. అతను వెంటనే షాక్ అయ్యాడు. అతను కౌంటర్ నుంచి బయటికి వచ్చి ఆ అబ్బాయి చేతిలో ఉండే రాయిని తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నేను నా లైఫ్ మొత్తం వెతికాను, ఎక్కడ దొరికింది ఈ రాయి నీకు, అండ్ దీని ప్రైస్ ఎంత, నువ్వు నాకు దీనికి ఎంత ఇవ్వడానికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఏం మాట్లాడకుండా తన 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద అన్నాడు, ఎంత, 200000 రూపాయల, సరేలే ఈ రాయి కోసం నీకు 200000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఇచ్చేసే అన్నాడు. ఆ అబ్బాయి తన కళ్ళ నమ్మలేకపోయాడు. వెంటనే షాక్ అయ్యాడు. వెంటనే తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు, నాన్న ఒక పెద్ద అయిన రాయికి 200000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైంది నీ లైఫ్ వాల్యూ, నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే పైన డిపెండ్ అవుతుంది, ఇది నువ్వే డిసైడ్ అవ్వాలి. 200 రూపాయల రాయిలాగా అవ్వాలనుకుంటున్నావా, లేదంటే 200000 రూపాయల రాయిలాగా అవ్వాలనుకుంటున్నావా? ఫ్రెండ్స్, లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు, వాళ్ళకి మీరే అన్ని. అండ్ ఇంకొందరు ఎలా ఉంటారంటే మిమ్మల్ని కేవలం ఒక వస్తువులా వాడుకుంటారు, వాళ్ళకి మీరు ఏం కారు, మిమ్మల్ని మీ వర్త్ అండ్ వాల్యూ ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే దానిపైన డిపెండ్ అవ్వదు, మీ ట్రూ వర్త్ అనేది మీపైన డిపెండ్ అవుతుంది. ఈ స్టోరీలా 200 రూపాయలకి అడిగిన పెద్ద ఆవిడకి ఆ రాయి విలువ ఏంటో తెలియదు, కానీ 200000 రూపాయలకి అడిగిన వ్యక్తికి ఆ రాయి విలువ బాగా తెలుసు. సో మీ విలువ ఏంటో తెలుసుకోండి, మరియు అందరికి తెలియజేయండి. ఎప్పుడు తక్కువకి అమ్ముడుపోవద్దు. అండ్ మీ విలువ ఏంటో తెలియని వారి దగ్గర ఉంటూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, అది రిలేషన్షిప్లోనైనా జాబ్లోనైనా మరి ఎక్కడైనా. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో నుండి మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.